టెస్ట్ క్రికెట్లో ఒక వికెట్ కీపర్ ఓపెనింగ్ బ్యాట్స్మెన్గా బరిలోకి దిగలేడని టీమిండియా మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ అన్నాడు. సౌత్ ఆఫ్రికా పర్యటనలో దారుణంగా విఫలమవుతున్న రిషబ్ పంత్ని పక్కన పెట్టి కేఎల్ రాహుల్తో కీపింగ్ చేయించాలని ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు గంభీర్ బదులిచ్చాడు. గత కొన్ని రోజులుగా రిషబ్ పంత్ దారుణంగా విఫలమవుతున్న విషయం తెలిసిందే. తాజాగా సౌత్ ఆఫ్రికాతో జరుగుతున్న మూడో టెస్ట్ తొలి ఇన్నింగ్స్లో కూడా పంత్ 26 పరుగులతో తీవ్రంగా నిరాశపరిచాడు. అలాగే రెండో టెస్టులో క్లిష్ట పరిస్థితుల్లో క్రీజులోకి వచ్చి కూడా నిర్లక్ష్యపు షాట్తో పెవిలియన్ చేరాడు. దీంతో పంత్పై సర్వత్రా విమర్శలు వ్యక్తమైన విషయం తెలిసిందే. అసలు తుది జట్టులో నుంచి అతన్ని తప్పించాలనే డిమాండ్ కూడా ఎక్కువైపోయింది. పంత్ వైఫల్యంపై స్టార్ స్పోర్ట్స్ షోలో చర్చ జరగ్గా ఓ అభిమాని కేఎల్ రాహుల్తో కీపింగ్ చేయించవచ్చు కదా అని ప్రశ్నించాడు. దీనిపై స్పందించిన గంభీర్ టెస్ట్ క్రికెట్లో ఓపెనింగ్ బ్యాట్స్మెన్ కీపింగ్ చేయడం కుదరదన్నాడు. టెస్టుల్లో అతను ఓపెనర్గా కొనసాగిన నాళ్లు కేఎల్ రాహుల్ కీపింగ్ చేయలేడని, సుదీర్ఘ ఫార్మాట్లో కీపింగ్ చేసి ఓపెనర్గా బ్యాటింగ్ చేయడం అంత ఈజీ కాదని చెప్పుకొచ్చాడు. కేఎల్ రాహుల్ ఓపెనర్గా ఉంటే వికెట్ కీపింగ్ చేయలేడు, వికెట్ కీపింగ్ చేస్తే ఓపెనర్గా బరిలోకి దిగాడు. ఎందుకంటే 150 ఓవర్ల పాటు కీపింగ్ చేసి ఇన్నింగ్స్ ఫస్ట్ బాల్ని ఎదుర్కోవటం సులువైన పని కాదు. వన్డే T20 ఫార్మాట్లో వర్కౌట్ అయినా టెస్ట్ క్రికెట్లో మాత్రం ఇది కుదరదు. అందుకే సుదీర్ఘ ఫార్మాట్లో రెగ్యులర్ వికెట్ కీపర్ ఉండాల్సిందే. ఒకవేళ కేఎల్ రాహుల్ కీపింగ్ చేయించినా ఎక్కువ కాలం ఆడలేడు. టెస్ట్ క్రికెట్లో కొత్త బంతిని ఎదుర్కొని రిధం అందించే ఓపెనర్లు కీపింగ్ చేయలేరని గంభీర్ చెప్పుకొచ్చాడు. ఇక అంతకుముందు కూడా నిర్లక్ష్యపు షాట్స్తో అవుట్ అవుతున్న టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్పై విమర్శలు గట్టిగా వచ్చాయి. మాజీ క్రికెటర్లు, మాజీ దిగ్గజాలు చాలామంది ఇప్పటికే పంత్ ఆడిన విధానాన్ని ఖండించారు. అలాగే గౌతమ్ గంభీర్ సైతం రిషబ్ పంత్ బ్యాటింగ్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ, పంత్ అవుట్ అయిన విధానం పట్ల నిరాశ చెందాను అనే పదం చాలా తక్కువని చెప్పుకొచ్చాడు.